నేను బల్గేరియాలో మిస్సెస్ ప్లానెట్ పాజెంట్కి వెళ్ళాను. మొన్న జూలై 15th జరిగింది. వివిధ రౌండ్స్ పెట్టారు. చాలా రౌండ్స్లో చాలా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. 20 దేశాల నుండి లేడీస్ వచ్చారు పార్టిసిపేషన్కి. సో దాంట్లో 3 కిరీటాలు ఉంటాయి, గోల్డ్ క్రౌన్స్. సో గోల్డ్ క్రౌన్స్లో మిస్సెస్ కేటగిరీలో 2, మిస్ క్లాసిక్ అంటే లైక్ ఇలైట్ అని చెప్పి 45+ కేటగిరీలో ఇంకొక గోల్డ్ క్రౌన్ ఉంటుంది. సో ఇండియాకి మిస్సెస్ కేటగిరీలో టాలెంట్ కేటగిరీలో వచ్చింది. సో అది నా క్రౌను. అండ్ చాలా కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది, కానీ అక్కడ వాళ్ళందరూ చాలా బాగా, అంటే అందరూ మనం బయట కంట్రీస్ నుండి వస్తే వాళ్ళు ఎట్లాగో ఉంటారో అనుకుంటాం, కానీ అందరూ చాలా కలిసిపోయి చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా. అందులోనూ విజయవాడ అంటే మనకు తెలిసిందే చాలా చిన్న ప్లేసు. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ నేను ఏ ప్లేస్లో నుంచుంటానో అనుకున్నాను, కానీ నా కాన్ఫిడెన్స్కి నేను గోల్డ్ క్రౌన్ తెచ్చుకున్నాను. సో ఇంకా నేను ఎంతకంటే ఇంకా ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవడానికి లేదు. చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మా హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నా అనుకున్న వాళ్ళందరూ నాతోనే ఎప్పుడూ ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నా. 2019 శ్రీమతి అమరావతి విన్ అయ్యాను. 2020 స్టేట్ లెవెల్ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు 2nd రన్నర్అప్ వచ్చింది, అది వర్చువల్లో జరిగింది. 2021 డిసెంబర్ 23rd జరిగింది, మిస్సెస్ ఇండియా విన్ అయ్యాను. ఇప్పుడు మిస్సెస్ ప్లానెట్. సో 4 ఇయర్స్గా ఇదే పనిలో ఉన్నాను. సో అందుకే నాకు అదృష్టం అట్లా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటే ఆపిన ఆగను అని తెలుసు, అంటే దానికి సంబంధించి వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా నా కష్టాన్ని చూడలేక వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడని కాదు, మిస్సెస్ ఇండియా అప్పటి నుండి కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. సో బయట నుండి వచ్చిన సపోర్ట్ అయితే ఈసారి కొంచెం గట్టిగా ఉంది. బట్ ఏదైనా సరే ముందు మన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నప్పుడు మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా కొంచెం బ్రేక్ తీసుకుంటానండి. మా బాబు ఉన్నాడు, ఈయన్ని చూసుకోవాలి. ఇంకా మా ఆయన, మా బాబు వీళ్ళిద్దరూ అసలు ఇంకా అసలు పాప కొంచెం ఈయన పట్టించుకోవాలి. ఈయన ఆల్రెడీ 6th క్లాస్కి వచ్చేసాడు. సో కొంచెం ఆయన పట్టించుకోవాలి. ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాను, కిరీటం అయితే తీసుకుని మరీ వచ్చాను కాబట్టి సంతోషంగా ఉంది ఇంకా. చాలా